నిన్న మొన్న పత్రికలు చూడండి ఈనాడు జ్యోతి కొంతమంది మేధావులు మాజీ న్యాయమూర్తులు మాజీ అధికారులు ఇట్లా మాట్లాడారంటూ రాసుకొచ్చారు ఇంటర్వ్యూలు ఇచ్చుకొచ్చారు తప్పులేదు తెలుగుదేశానికి అనుకూలంగా చంద్రబాబు గారికి అనుకూలంగా బాబు గారికి అన్యాయంగా అరెస్ట్ చేశారు మరి రెండో వెర్షన్ వచ్చినప్పుడు అది కూడా రాయాలి కదా మేధావుల గురించి రాస్తే ఇప్పటికే ప్రజల్ని వర్తికల్గా విడదీసేశారు అయితే వైసీపీ లేకపోతే టీడీపీ జనసేన కూడా టీడీపీనే భారతీయ జనతా పార్టీ కమ్యూనిస్టులు కాంగ్రెస్ స్వల్పంగా ఉన్నారు కాబట్టి లేదు అంటే ఇప్పటికే పబ్లిక్లో జగన్ అనుకూలరు జగన్ వ్యతిరేకులు కాకుండా జగన్ అనుకూలరు బాబు అనుకూలరు రెండు వర్గాల కింద విడిపోయింది బాబు అనుకూల వర్గంలోనే కమ్యూనిస్టులు ఉన్నారు బాబు అనుకూల వర్గంలోనే జనసేన కూడా ఉంది ఇక్కడ జగన్ వర్గం సపరేట్ మీడియా ఇప్పటికే రెండుగా విడిపోయింది జగన్ అనుకూల మీడియా బాబు అనుకూల మీడియా ఇట్లాగా మేధావులు కూడా ఇప్పుడు ఇట్లా విడిపోతారనే దరిద్రం నేను భావించలేదు ఎప్పుడు అసహ్యకరమైన స్థితికి వెళ్ళిపోయాం మేధావి అంటే రెండు వైపులా మాట్లాడడం కాకుండా ఒకళ్ళకి అనుకూలంగా మాట్లాడుకోవడం ఒకళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుకోవడం చంద్రబాబుకు అనుకూలంగా కొంతమంది మేధావులది నిన్న మొన్న ప్రొజెక్ట్ చేశాం దాంట్లో మాట్లాడినటువంటిది ఇప్పుడు జస్టిస్ ఈశ్వరయ్య గారు ఈయన న్యాయమూర్తే కదా ఈయన మాట మాత్రం ఎక్కడ టచ్ కాలేదు అదే ఇక్కడ విచిత్రమైనటువంటి అంశం ఒక సాక్షి వాళ్ళని లేదో తెలీదు ఇందులో స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు తరపు డిఫెన్స్ లాయర్లు షెల్ కంపెనీల ద్వారా డబ్బు మళ్లించబడలేదని ఎందుకు వాదించలేకపోతున్నారు కేసులో మెరిట్ ఉన్నందువల్ల ఏసీబీ న్యాయవాది చంద్రబాబును రిమాండ్ మీద పంపడం జరిగింది మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ సందర్భంగా పలు వార్తలు వినిపిస్తున్నాయని విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి ఈశ్వరయ్య స్పందించారు రిమాండ్ రిపోర్ట్ను తాను కూడా అధ్యయనం చేశానని చెప్పారు గతంలో కూడా ఎంతోమంది ప్రముఖులు అరెస్ట్ అయిన ఘటనలు ఉన్నాయని శిక్షలు కూడా పడ్డాయని తప్పు చేయకుండా గౌరవంగా విడుదలైన సందర్భాలు ఉన్నాయని స్పష్టం చేశారు చంద్రబాబు కేసులో రిమాండ్ రిపోర్ట్ చూస్తే రెండు వందల నలభై కోట్లకు లెక్కలు ఇన్వాయిస్లు నోట్ ఫైల్స్ లేవని తెలుస్తోందని చెప్పారు ఆ నగదుకి సంబంధించి బోగస్ ఇన్వాయిస్లతో కుమ్ముకోవడం జరిగినట్టు తెలుస్తోందన్నారు జీఎస్టీ కట్టకపోవడంపై ఆదాయ పన్ను శాఖ జీఎస్టీ రంగంలోకి దిగాయని జీఎస్టీ శాఖ రంగంలోకి దిగాయని జస్టిస్ ఈశ్వరాయి వివరించారు వీటన్నిటిపై చంద్రబాబుని అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకుని విచారిస్తేనే నిజానిజాలు నిర్ధారవుతాయని నిర్ధారణ అవుతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు నిజంగా నాలుగు వందల తొమ్మిది ఇతర సెక్షన్ల పరిధిలోకి రాకపోతే ఆ రకంగా న్యాయవాదులు ఎందుకు కోర్టులో చెప్పడం లేదని ప్రశ్నించారు సిమెంట్స్ కానీ షెల్ కంపెనీలు కానీ ముందుకు వచ్చి జరగలేదని ఎందుకు మాట్లాడడం లేదని అడిగారు తప్పు చేయకపోతే ఇంత గొడవ గగ్గోలు గందరగోళం ఎందుకన్నారు సీతాదేవిలో తప్పు చేయలేదని తేలితే డెఫినేషన్ వేయించని సూచించారు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అమల్లోకి రాకముందు జరిగిన స్కామ్ కాబట్టి గవర్నర్ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు దాదాపు నూట నలభై ఒక్క మంది సాక్షులను విచారించారని ఏడుగురిని రిమాండ్లోకి తీసుకుని విచారించారు విచారణ జరిపారని తెలిపారు చంద్రబాబు పియ్య పెండియా శ్రీనివాసని అరెస్ట్ చేసి చంద్రబాబును కూడా కస్టడీలోకి తీసుకుని విచారిస్తేనే అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయని వివరించారు కనుక విచారించి తగు చర్యలు తీసుకోవడానికి ఇదే సరైన సమయమని జస్టిస్ వి అభిప్రాయపడ్డారు